తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సరికొత్త ప్రపంచం, మైథలాజికల్ ఎలిమెంట్స్, ఎక్స్ట్రీమ్ పాస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ కాన్సెప్ట్, ఈ మూడింటి కలయికతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపొందడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ వచ్చి పడింది. ఆ క్రేజ్కి తగినట్టుగానే ఈ కల్కి సినిమాను వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇతర పెద్ద సినిమాలేవి బరిలో లేవు కాబట్టి దాదాపు అన్ని థియేటర్లలోనే ఈ కల్కిని దింపారు. దీనికి తోడు అన్ని ఏరియాల్లో టికెట్ రేట్లను కూడా భారీగా పెంచడం జరిగింది. ఈ గణాంకాలన్నీ చూసి కల్కి సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందని అంతా అనుకున్నారు. కనీ విని ఎరగొని స్థాయిలో ఊచకోత కోసి గత రికార్డులను పాతాళానికి తొక్కేస్తుందని భావించారు. ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్ మార్కులను నమోదు చేయడం ఖాయమని అంచనా వేశారు కూడా. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ పూర్తిగా తారుమారు అయ్యాయి. అఫ్కోర్స్ ఈ సినిమా గట్టిగానే కలెక్షన్లను నమోదు చేస్తోంది, కానీ అంచనాలకు తగినట్టు భారీ వసూళ్లను రాబట్టడం లేదు. మొదట్లో వేసిన అంచనాల ప్రకారం తొలి రోజు ఈ కల్కి సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ని దాటుతుందని లెక్కలు వేసుకున్నారు. అలాగే తొలి 3 రోజుల్లోనే ఇది 500 కోట్ల గ్రాస్ మార్క్ని దాటేయడం పక్కా అని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా తొలి రోజు 190 కోట్లకే పరిమితం అయ్యింది. ఇక 3 రోజులు ముగిసేసరికి 400 కోట్ల గ్రాస్ ఫిగర్ని కూడా టచ్ చేయలేకపోయింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం 3 రోజుల్లో ఈ కల్కి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల షేర్, 133 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇతర భాషలతో పాటు అన్ని ఏరియాలను కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 198 కోట్ల షేర్ వసూళ్లు, 381 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చినా, గ్రాండ్ లెవెల్లో విడుదల చేసినా ఇంత తక్కువ వసూళ్లు రావడం నిజంగా షాకింగ్ విషయమే. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ దక్కకపోవడం వల్లే కలెక్షన్లు ఇలా తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. వీకెండ్ వైబ్స్ కాబట్టి ఈ మాత్రం వసూళ్లు వస్తున్నాయి. అదే వర్కింగ్ డేస్లోకి అడుగు పెడితే కలెక్షన్లు మరింత పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ సినిమా ఫుల్ రన్ లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ కల్కి సినిమా వరల్డ్ వైడ్గా 386 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్లోకి చేరాలంటే 390 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. తొలి 3 రోజుల్లో ఇది 198 కోట్ల షేర్ రాబట్టింది కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి మరో 182 కోట్ల షేర్ కలెక్షన్లను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి అంత భారీ మొత్తాన్ని ఇది రికవర్ చేయగలుగుతుందా? హిట్ కేటగిరీలోకి చేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. హై బై.